హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం మామిడి అల్లం నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మనం రెగ్యులర్గా చేసుకునే అల్లం పచ్చడి కంటే కూడా ఒక స్పెషల్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి ఉప్మా దోశ ఇడ్లీ ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది మరి ఈ మామిడి అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది వచ్చేసి మామిడి అల్లం అండి మనం గోరుతో ఈ అల్లాన్ని కొంచెం గోరుతో గిలి చూసామంటే పచ్చి మామిడికే వాసన వస్తుంది అలాగే లోపల వైపు కూడా కొంచెం తెల్లగా ఉంటుంది మామూలు అల్లంలా కాకుండా చూడండి విధంగా కొంచెం తెల్లగా ఉంటుంది రైతు బజార్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటుంది ఇక్కడ నేను పావు కిలో మామిడి అల్లంతో పచ్చడి పడుతున్నాను ఈ విధంగా కొలిచి తీసుకున్నామంటే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది రెండు వందల యాభై గ్రాముల మామిడి అల్లం తీసుకోవాలి ఈ పావు కిలో అల్లానికి వంద గ్రాముల చింతపండు తీసుకోవాలి వేయింగ్ మెషిన్ లేని వాళ్ళైతే ఒక కమలాకాయ సైజ్ అంత ఒక మీడియం సైజ్ కమలాకాయ అంత చింతపండు చూడండి ఇలాంటివి రెండు తీసుకోవాలి ఈ చింతపండులో గింజలు నారలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కారం కొలుచుకుందాము కప్ మెజర్మెంట్లో అయితే ఒక కప్పు కారం వస్తుందండి అదే వెయిట్లో అయితే వంద గ్రాముల కారం తీసుకోవాలి కిలో అల్లానికి వంద గ్రాముల కారం తీసుకోవాలి అలాగే వంద గ్రాముల తురిమిన బెల్లం కూడా తీసుకోవాలి అదే కప్ మెజర్మెంట్లో అయితే ముప్పావు కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి ఇంకా స్వీట్ ఎక్కువ తినే అయితే నూట యాభై గ్రాముల వరకు లేదా ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి సాల్ట్ ఇక నేను సాల్ట్ తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఇది కూడా వంద గ్రాములు తీసుకోవాలి సాల్ట్ కూడా వంద గ్రాములు కప్ మెజర్మెంట్లో అయితే వన్ థర్డ్ కప్పు అరకప్ కంటే కొంచెం తక్కువ పావు కప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ సాల్ట్ వస్తుంది ఇలా అన్నీ కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి అలానే మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసి పైన తొక్క తీసేసి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి అలాన్ని కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము అలా చూడండి ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకుని కప్తో కొలుచుకుందాము అటు ఇటుగా ఒకటిన్నర కప్పుల వరకు ముక్కలు వచ్చాయి అంటే పావు కిలో అల్లం లేదా ఒకటిన్నర కప్పుల అల్లం ముక్కలు వీటిని పలచగా స్ప్రెడ్ చేసేసుకుని ఫ్యాన్ గాలికి ఒక్క గంట పాటు బాగా ఆరనివ్వాలి తడి లేకుండా బాగా ఆరపెట్టుకోవాలి అలాగే యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు లేదా మూడు మీడియం సైజు వెల్లుల్లిపాయలని ఈ విధంగా ఒలుచుకొని పెట్టుకోండి ఇప్పుడు చింతపండుని గింజలు నారలు లేకుండా శుభ్రం చేసుకుని ఒకటి రెండు సార్లు నీళ్లతో కడిగేసి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చింతపండు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి త్వరగా అడుగంటుకుంటుందండి చింతపండు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండుని పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల మెంతులు అదే వెయిట్లో అయితే పదహారు గ్రాముల వరకు మెంతులు వేసుకుని వీటిని ఎర్రగా వేయించుకోవాలి మెంతులు బాగా వేయకపోతే చేదు వస్తాయండి బాగా ఎర్రగా వేయించుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది వచ్చేసి పదకొండు గ్రాములు ఆవాలు బాగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు బాగా ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకుని ఇందులో వేసి వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది కొంచెం లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి ఇలా వేయించుకొని నూనెలో నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి కొంతమంది అయితే ముక్కలతోనే పచ్చడి పట్టేస్తారండి ఈ విధంగా వేయించుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి వీటితో పాటుగా ఒక టీ స్పూన్ పసుపు కూడా కొలిచి పక్కన పెట్టేసుకోండి అన్నీ రెడీగా ఉన్నాయి అలాగే ఒక పావు లీటర్ వరకు అంటే ఒక కప్పు వరకు నీళ్లు బాగా మరిగించి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ నీళ్ళని మనం పచ్చడి గ్రైండ్ చేయడానికి వాడతాము ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులో మనం తొక్కవలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ముందు నేను ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీకు గ్రైండ్ చేయడం కష్టంగా ఉంది అనిపిస్తే మనం కాచి చల్లార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి కొంచెం వేసుకోవచ్చు నేను మరొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చింతపండు ఉంది కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఇది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకొని ఇందులో మరొక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఇదంతా కూడా మనం పెట్టుకున్న సాల్ట్లో నుంచే వేసుకోవాలి అంతా ఒకసారి సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా జార్ నిండుగా ఉంటే పచ్చడి సరిగ్గా గ్రైండ్ అవదండి ఇందులో నుంచి కొంచెం పచ్చని తీసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే మనం కాచి చల్లాల్సిన నీళ్లు ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకోండి ఇలాగే మిగిలిన పచ్చడిని కూడా కావలసిన నీళ్లు పోసి మనం కాచి చలాచిన నీళ్ళనే వాడాలి మామూలు నీళ్ళు పోయకూడదు కాచి చలాచిన నీళ్లు పోసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇందులో మనం పెట్టుకున్న వంద గ్రాముల కారం వంద గ్రాముల తురిమిన బెల్లం ఒక్క టీ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం వేసాక పచ్చడి నలగదండి అందుకనే అల్లం వెల్లుల్లి బాగా నలిగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇది కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకోవాలి మొత్తం ఇక్కడ నేను ఒక కప్పు నీళ్లు వాడేసానండి అలాగే చివరిగా మిగిలిన మరొక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను మొత్తం ఇక్కడ ఐదు టేబుల్ స్పూన్ల సాల్ట్ వచ్చింది ఈ సాల్ట్ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ పచ్చడిని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మీకు గ్రైండర్ ఉంటే చక్కగా గ్రైండర్లో వేసేసుకోండి ఇంకా బాగా ఉంటుంది పచ్చడి లేదంటే కొంచెం కొంచెం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా చూడండి ఈ విధంగా షైనింగ్గా ఉంటుంది బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన పచ్చడి అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి మీకు పచ్చడి మరికొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీకు కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా చేసినప్పుడు ఎలా ఉంటుందో చివరి వరకు సంవత్సరం చివరి వరకు కూడా అంతే టేస్ట్ ఉంటుంది అయినా కానీ ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడిని పోపు వేసుకోవచ్చు నేను అల్లముక్కలు వేయించుగా మిగిలిన నూనెలో మరొక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేస్తున్నాను నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు పచ్చనపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి ఇక్కడ అటు ఇటుగా కప్పు వరకు నూనె తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు వెలుల రెబ్బలు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి పోపు వేగ అని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి మరి పూర్తిగా చల్లాల్సిన అవసరం లేదు మనం పచ్చడంతా ఒకేసారి పోపు వేయట్లేదు కదా అప్పటికప్పుడు వేసుకునే పోపు అయితే పూర్తిగా చల్లాల్సిన అవసరం లేదు అదే పచ్చడి మొత్తం మీరు ఒకేసారి పోపు వేసేస్తున్నట్లయితే పూర్తిగా పోపు పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడి వేసి కలుపుకోవాలి నూనంతా చక్కగా పచ్చడి పీల్ చేసుకుంది అంతేనండి మామిడి అల్లం నిలో పచ్చడి రెడీ అయిపోయింది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఒక స్పెషల్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మామిడి అల్లం నిల్లో పచ్చడిని ఈ కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ